విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గం శ్రీ వివేకానంద కాలేజీలో సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సమాచార హక్కు కార్యకర్తల సంఘం వ్యవస్థాపకులు జి ముత్తు మరియు ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కార్యకర్తల సంఘం ప్రెసిడెంట్ హుస్సేన్ అప్ప యాదవ్, వైస్ ప్రెసిడెంట్ గేదల శ్రీను, విజయనగరం జిల్లా సమాచార హక్కు కార్యకర్తల సంఘం జిల్లా కన్వీనర్ ఎల్లపు సన్యాసిరావు ఆధ్వర్యంలో సమాచార హక్కు అవేర్నెస్ ప్రోగ్రాంని ఈరోజు ఏర్పాటు చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో వివేకానంద కాలేజ్ ప్రిన్సిపాల్ భాస్కర్ రావు, ప్రముఖ సీనియర్ పాత్రికేయులు శ్రీరపు శ్రీనివాసరావు, 13 వార్డు నంబర్ చిప్పాడు శేషగిరిరావు అసోసియేషన్ కార్యకర్తలు పాల్గొన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మీకు చెప్పడానికి మీకు ఒక అవకాశం ఉంది. ఎవరైనా మిమ్మల్ని ఆర్గ్యూ చేస్తే కనుక యూ హ్యావ్ రైట్. ఎందుకు? అది రాజ్యాంగం. రాజ్యాంగం మార్చాలంటే ఎవరి వల్ల కాదు, మీరు ఖాళీ ఉన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మీరు పట్టుకుంటే కనుక మీరు ప్రతిదీ కూడా మీరు అడగొచ్చు అనమాట. అది ఎక్కడైనా సరే, ఎనీ గవర్నమెంట్ ఆఫీస్ ఏదైనా సరే. సో మీరు పరువుగా ఈ యొక్క రాజ్యాంగాన్ని అలాగే ఈ యొక్క ఆర్టీ యాక్ట్ని అన్నింటిలో కూడా స్టూడెంట్స్ కాబట్టి అవేర్నెస్, ఇక్కడ నుంచి మీరు యూనివర్సిటీకి వెళ్తారు, సో యూనివర్సిటీ వెళ్ళినప్పుడు కూడా కొంత యాక్టివిటీస్ మీరు చేస్తుండాలి. అది ఎడ్యుకేషన్ పరంగానే ప్రతి దాంట్లో కూడా మీకున్న ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందో మీరు అడగాలి. జీవించే హక్కు ఉంది 21, మీరు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏ విధంగా ఫైట్ చేసి ఎంతోమంది మరణించారు, అదేవిధంగా ఈ రైట్ ఇన్ఫర్మేషన్ని కూడా వెలికి తీశారు నలుగురు వ్యక్తులు. వాళ్ళకి అవసరమా అసలు దేని గురించి? మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళు నలుగురు కూడా. మరి ఎందుకు ఈ యొక్క రైట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉన్నది, కొన్ని సెక్షన్లు ఉన్నాయి, అది సామాన్య మానవులకు ఉపయోగపడతాదని బయట పెట్టారు. సార్ చెప్పారు ఆల్రెడీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిఐఓ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఎగ్జామ్స్ రాసి ఆ యొక్క జాబ్ని పొందారు. వాళ్ళకి తెలియదంటూ ఉండదండి, ఖచ్చితంగా తెలుసు, కానీ కేర్లెస్ ఏముందలే వదిలేస్తారు కాదా, పర్వాలేదు. సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం అప్పీల్ పెట్టారు 30 డేస్. ఇక్కడ ఏటవుతుందంటే కేవలం 1.5 లక్ష ద్వారా చూద్దాం, ఇంకా 3 రోజులు టైం ఉంది కదా. ఎక్కువగా మాకు వస్తున్న లేడు ఇవ్వలేని దాన్ని వెయ్యాలి. అది లేకపోతే చిన్న చిన్న నాటికే వెయ్యాలి, వేయకూడదని నేను చిన్నదాంతో పాటు పెద్దది కూడా గేలం వేయాలి. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇది ఒక మీలాంటి వాళ్ళు వేయాలి. ప్రతి ఆఫీసర్కి కూడా ప్రతి ఆఫీసులోనూ ఒక పిఐఓ. ఈ మధ్య గవర్నమెంట్ మళ్ళీ కొత్తగా ప్రతి సచివాలయంలో కూడా పిఐఓని పెట్టమని చెప్పింది. కొన్ని సెక్షన్లు ఉన్నాయి, ఏ చదువుకున్న దాంట్లో ఉందో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే నేను అంత పెద్దగా చదువుకోలేదు, వీళ్ళంత అనుభవం కూడా నాకు లేదని మీకు ముందే చెప్తాను. కేవలం నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను, మీ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాను, నేర్చుకునేది ఎంతో కొంత ఇతరులకు ఉపయోగపడేటట్టు నేను చేస్తాను. మీ అందరికన్నా వాస్తవం చెప్తున్నానండి, క్లారిటీగా చిన్నవాడిని వయసులో కాదు చదువులు, వయసే పెరిగింది, గేదగా పెరిగింది చూసారా, గొడ్డేస్తే అలా పెరిగాను. కాస్త మీరు బాధపడినా బాధపడకపోయినా ఐ డోంట్ నో. సమాచార హక్కు చట్టం గురించి పరిజ్ఞానం అవసరం. ఏంటంటే ఈ చట్టానికి సంబంధించి సెక్షన్ 6(1) దరఖాస్తు అనేది పెట్టిన తర్వాత అందులో ఇప్పుడు ఎవరైనా సెక్షన్ 6(1) దరఖాస్తు పెట్టాలనుకుంటే గ్రామ స్థాయిలో ఉచితంగా మనం సమాచారం అంటే అప్లికేషన్ మీద ఉచితంగా అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళైతే ఉచితంగా దాన్ని అప్లై చేసి చేయొచ్చు. రేషన్ కార్డు గ్రామ స్థాయిలో అయితే రేషన్ కార్డు లేకపోయినా ఫ్రీగా ఉచితంగా సమాచారం పొందొచ్చు. పోయి మండల స్థాయిలో అయితే 5 రూపాయలు కోర్ట్ ఫీ స్టాంప్ అందించాలి, లేని అదే జిల్లా స్థాయిలో అయితే 10 రూపాయలు కోర్ట్ ఫీ స్టాంప్ అనేది అందించి సమాచారం పొందొచ్చు వాళ్ళు. ఇప్పుడు మీ వీధిలో ఏదైనా ఒకరు